హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిలో స్టార్టర్ అంటే 22 to 35 days below పప్పీస్కి ఏ ఫుడ్ ఇస్తే బాగా పెరుగుతాయి, ఏ ఫుడ్ ఇస్తే బాగా తింటాయి, ఏ ఫుడ్ ఇస్తే బెటర్ అనేది మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో. ఒక 10 బాదం, ఒక 5 కాజు తీసుకోవాలి. దాన్ని పెనం మీద వేసి కొంచెం లైట్గా నెయ్యి వేసి ఎంచుకోవాలన్నమాట. ఒక స్టవ్ పైన వాటర్ వేసుకొని ఉండాలి. ఇవి కూడా పూర్తిగా మరనివ్వాలి. కాజు బాదం రోస్ట్ చేసుకొని బాగా నెయ్యిలో కొంచెం నెయ్యి యాడ్ చేయండి. నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో బాగా వేయించుకొని ఒక స్టవ్ పైన వాటర్ మరగబెట్టుకోవాలి. పాలు ఆల్రెడీ మరగబెట్టినట్టు తీసుకోవాలి. పాలు కూడా బాగా మరగబెట్టుకోవాలి. ఇవి వేడి పాలు. కొంచెం చక్కెర, సెరిలాక్, హార్లిక్స్, అమూల్. కొంచెం పెద్దపిల్లలు అయిపోయిన తర్వాత మీరు లైట్గా కోకో పౌడర్ కూడా వాడచ్చు. నెయ్యిలో వేయించిన కాజు అండ్ బాదాంని మనము గ్రైండ్ చేసుకొని దాంతో తీసుకోవాలి. గుడ్ క్వాలిటీ బిస్కెట్, రాయల్ కెనెన్ ఆర్ కెనెన్ క్రీక్ అలాంటి బిస్కెట్ పౌడర్ తీసుకోవాలి. బిస్కెట్ తీసుకోవాలి, దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఇది ఆ పౌడరే. ఏమైనా పలుకులు వస్తే పక్కన వేయండి. బాగా గ్రైండ్ చేసుకునేది వేసేసుకోండి. ప్లేట్లోకి తీసుకోండి. దాంతోకి ఒక 1 మినిట్ స్పూన్ దాంట్లోకి ఒక 3 స్పూన్స్ బిస్కెట్ పౌడర్ తీసుకోండి. బిస్కెట్ పౌడర్ ఒక 1 స్పూన్. అమూల్ మిల్క్ పౌడర్ తీసుకోండి. వన్ స్కూప్ దాంతో ఉంటుంది. 1 స్కూప్ చాలు. ఒక 1 స్కూప్ హార్లిక్స్ తీసుకోండి. అందాస్ యావరేజ్గా ఒక 2 స్కూప్స్ సెర్లాక్ తీసుకోండి. ఇవి 10 పప్పీస్కి నేను ఒకటేసారి చెప్తున్నా. నేను చక్కెర ఒక 3 స్పూన్స్ చక్కెర తీసుకోండి. త్రీ స్పూన్స్ అది చాలు. 1 స్పూన్ చాలు. మీరు బిస్కెట్ పౌడర్ కావాలంటే ఎక్కువైనా కలుపుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకోండి. దానిపైన బిస్కెట్ పౌడర్ చల్లుకోండి. కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంతో ఫస్ట్ వేడి నీళ్ళు దాంతో పట్టుకో. రాదా, నేను పట్టుకోండా. వేడి నీళ్ళు ఫస్ట్ ఫుల్ వేడిగా ఉండేది నాకు కనపడ్డాను కదా. ఫుల్ వేడిగా ఉండేది పోసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అవుతుంది. దాంతోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ మిల్క్ కలుపుకోవాలి. ఒక 100 ml పాలు చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం మిల్క్ పౌడర్ కలిపాము ఒక స్పూను. ఇప్పుడు చూసాము ఈ ఫుడ్ పెడితే పప్పీస్ ఎలా తింటాయో.
తీసుకున్నా ఫాస్ట్ నేను ఆన్ చేసుకున్నాను. ఈ ఫుడ్ తీసుకుపోయి మనము ఫ్యాన్ కింద చల్లార్చాలి. ఈ ఫుడ్ స్మెల్ చూస్తేనే పప్పీస్ లేచి పరిగెడతాయి అన్నమాట. ఇది ఫ్యాన్ కింద పెట్టి నీట్గా బాగా చల్ల గోరువెచ్చగా ఎంతవరకు చల్లబెట్టాలి. ఆ ఫుడ్ వస్తారే పప్పీస్ లేచి వాష్రూమ్కి చూస్తూ ఉంటాయి. అమెరికన్ బుల్లీ పిట్ బుల్ పప్పీస్ అన్నమాట ఇవి. చూడండి అవి ఆ స్మెల్కు ఇప్పుడు దాకా నిద్రపోతుండే ఆ స్మెల్కే లేచి చూస్తున్నాయి. బాగా బాగా చెయ్యి కాళ్ళ కాలుతుంది కదా. ఆ పిల్లలు కూడా పెడతావా కాలుతుంది. ఇవి జస్ట్ అప్పుడే ఒక 23 డేస్ 25 డేస్ పప్పీస్కి బాగా కాలుతుందంట. కాలుతుందంట తీమా ఏం తాగదు. సరే అసలు కాలకూడదు. ఎంతసేపు 2 నిమిషాలు కట్టే చల్లగైపోతుంది అంత వేడివేడి పాలు నీళ్ళు. బాగా చల్లబెట్టాలన్నమాట, లేకపోతే ఒకసారి అది కాలితే మళ్ళీ పప్పి వచ్చి మీకు ఇష్టపడదన్నమాట. బాగా చల్లగైపోవాలి. మాల్టెడ్ అన్నమాట, మీకు సెరిలాక్ పడింది మాల్టెడ్, మిల్క్ పౌడర్ పడింది మాల్టెడే, హార్లిక్స్ కూడా చాలా మంచి మాల్టెడ్ వస్తుంది. షుగర్ వేసాం లైట్గా, బిస్కెట్ పౌడర్ వేసాము. మేము వాడే బిస్కెట్ ఇది అన్నమాట కెనైన్ క్రీక్. ఇది ఇంకా కాలుతుంది, ఇంకా బాగా పెట్టు నాకండి. ఇంకా చూడండి పప్పీస్ వాటంతగా వేపోయి తింటాయి అన్నమాట. ఇట్లాంటి ఫుడ్ ఉంటాయి చిన్నపిల్లలు తినే కూడా చేత కాదు, దగ్గరుండి తినిపించాలి. వాసన చూపిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకదాని అది అవతలది కూడా లేదు వస్తుంది, అది కూడా తీసుకోండి. ఇలా పప్పీకి మనం ఫుడ్ తినిపించాలన్నమాట, అవి దుమ్ము లేపుతాయి. ఈ ఫుడ్ వల్ల మీ పప్పీ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, ఏవి డిసీజెస్ రావు, చాలా నీట్గా ఉంటుంది అన్నమాట పప్పీ. ఈ పిల్లను కూడా లేపు మబ్బు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ బైర్వా కెనాల్స్ పొద్దుటూరు.